అస్సలాము గట్టిగా మాట్లాడాలి ముస్లిం ఐక్యత కోసం సైలెంట్ గా కూర్చుంటే సరిపోదు ఇక్కడ మనం ఎందుకు కలిసాం ఎందుకు వచ్చాం ఈ వేదిక యొక్క లక్ష్యం ఏంటి అనేటటువంటి ఉద్దేశాల గురించి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఇండియా నుండి రిలే అవుతుంది దయచేసి ఎవరెవరైతే ఎంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చారో మీరందరూ ఇక్కడ రావడమే కాక మన మనసులు కలవాలి ఇక్కడ ఉన్నటువంటిది జమాతులకు గతీతంగా ప్రతి ఒక్కరు కలిసి మెలసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి రాజా రాజ్యాధికారాలు కావాలంటే ఏం చేయాలి ప్రస్తుతం ముస్లింస్ మీద జరుగుతున్నటువంటి అణచివేత కార్యక్రమాలు అయితేనేమి ఎందుకు జరుగుతున్నాయి దీని ఆవశ్యకత ఏంటి ఎక్కడెక్కడి నుంచి ఏదైతే ముస్లిం ఐక్యవేదిక కార్యక్రమానికి ముస్లిం ఆత్మీయ వేదికకు ఆత్మీయ సమావేశానికి వచ్చారనేటటువంటి ప్రతి ఒక్కటి కూడా పూర్తి కులస్ పరిశీలనంగా చర్చించబోతున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి చాలామంది వివిధ జిల్లాల నుంచి వచ్చారు ప్లీజ్ సోధర్ చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు నమస్కారం అండి సార్ నమస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒక ఒక విలేకరిగా మీరు వేదిక గురించి ఏమైనా చెప్పగలుగుతారా రెండు మాటలు ముస్లిం సమాజం చాలా

వీళ్ళు ఏమైనా ఏం చేసినా ఏం చేయలేరు అనే ఇది గవర్నమెంట్ ఉంది కాబట్టి అలా చేశారు ఓకే సో గవర్నమెంట్ దుల్హన్ పథకం తీసేసింది అంతేకాక చాలా రకాలుగా అనేక రకాలుగా మనం వివక్షత గురి చేస్తుంది చెప్పి ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్న సోదరు చెప్తున్నారు విధంగా కడప నుండి సలావుద్దీన్ ఓవైసీ గారు వచ్చారు సలాహుద్దీన్ ఓవైసీ గారు సామాజిక కార్యకర్తగా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తుంటారు సార్ మీరు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సో దీని వెనక ఉన్నట్టు ఏదైతే ఈ ముస్లిం ఐక్యవేద కార్యక్రమం జరుగుతుంది దీనికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మన దేశంలో ముస్లింలంటే ఏదో ఒక దేశ ద్రోహులు మాదిరిగా చిత్కరించి ఏ పని చేసినా కూడా మంచి పని చేసి ముందుకు వెళదామన్నా కూడా ముస్లింలను అంచెవేస్తున్నారు అలాగే ముస్లింల ఆస్తుల మీద కానీ ముస్లింల ప్రాపర్టీ మీద కానీ అవును సార్ ముస్లింలు అంతా చేస్తున్నారంటున్నారు కాబట్టి మనకు చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది దాని గురించి మీరేం చెప్తారు రాజ్యాంగం ఉన్నదే కానీ దానికి ఇప్పుడు ప్రభుత్వాలు అమలు చేయడం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ఈ రోజుల్లో కోర్టులు కూడా మీడియా కూడా దాదాపు గోధీ మీడియా కూడా వీళ్ళంతా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అన్నా కూడా బీజేపీ ప్రభుత్వం నడవడం లేదు ఇదంతా ఎనగల ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది అందుకనుక మన మన ఐక్యత మన ఏ ఏకత ఉంటే అదే ఈ దేశానికి చాలా గొప్పది మనమంతా ఐక్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సలాహుద్దీన్ గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చాలా మంది సో యువత వచ్చారు వివిధ జిల్లాల నుంచి కానివ్వండి వివిధ ప్రాంతాల నుంచి అంటే సో ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నటువంటి సో సోదరులు అన్న మీ పేరెంట్ అన్న జియావుర్ రహమాన్ గారు ఉన్నారు జియావుర్ రహమాన్ గారు ముఖ్య ముస్లింల ఐక్యవేదిక యొక్క లక్ష్యం ఏంటి గోల్ ఏంటి దేని దేనికి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు సార్ చెప్పగలరా ప్రతి ఒక్క ముస్లిం ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉంటుంది కాకపోతే ముస్లింల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి ముస్లింల సమస్యలు ఏమైనా ఉంటే ముస్లింలకు సంబంధించిన ఎటువంటి మనకి మన రావాల్సిన దక్కాల్సిన ఈ మనకి ఏమైనా అన్నీ దక్కించుకునే విధంగా ఏ పార్టీలో ఉన్నా కానీ మన సమస్యలు ఎదుర్కొని ఎదురవడానికి అందరూ ముస్లింలందరూ కలిసి ఒకే వేదిక వచ్చి మేమంతా ఒక్కటే అని చెప్పడానికి ముస్లిం ఐక్య వేదిక ఒక వేదికగా మారబోతుంది ఇక్కడ నుంచి తమ వాయిస్ వినిపించి మీరు ఏదైతే ఈ ముస్లిం ఐక్యవేదిక పెట్టబోతున్నారు కేవలం గుంటూరుకే పరితం చేస్తారా లేకపోతే వివిధ జిల్లాలకు వ్యాప్తి చేస్తారా ఇది ప్రస్తుతం ఈ రోజు జరుగుతుంది కొన్ని జిల్లాలతో మనం మన సంబంధం పెట్టుకొని కొందరు పిలవడం జరిగింది అలాగే రాబోయే కాలంలో ఇంకా ఇంకొన్ని జిల్లాలు కలుపుకొని ఇంకో చోట మళ్ళీ ఈ రోజు జరుగుతున్న జరిగే సమావేశంలో సూచనలు సలహాలు తీసుకొని దాన్ని ఒక మేనిఫెస్టోగా కానీ లేకుంటే మనం ఒక సో ఒక రూమర్ వచ్చింది ఇంకా పూర్తి స్థాయి దీని యొక్క గోల్ ఏంటి ఎందుకు చేయబోతున్నారనేటువంటిది ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇతర జిల్లాల వాళ్ళకు తెలియట్లేదు వాళ్ళు అడుగుతున్నారు అసలు ఈ గోల్ ఏంటి వీళ్ళ అజెండా ఏంటి అని అడుగుతున్నారు దాని మీద మీరు ఏం చెప్తారు ఒకే ఎజెండా యునైటెడ్ ముస్లింస్ అంటారు వన్ రూఫ్ ముస్లింలందరూ ఒకే వేదికపై రావాలా ముస్లిం సమస్యలు తెలియజేయాలా రాబోయే కాలంలో అందరి ముస్లింలు కలిసి ఒకే వేదికపై నుంచి పోరాడే విధంగా మనకి ఒకటే ఈ కార్యక్రమానికి సో పులి జాఫర్ పులి గారు జాఫర్ పులి గారు సో మీరు ముస్లింలు ఐక్యవేదిక ఈ ముస్లింల ఆత్మీయ సమా మీరు కూడా మీ వంతుగా పాత్ర పోషిస్తున్నారు సరే మీరు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా తీసుకెళ్దాల్చుకున్నారు ఈ రోజు ఈ సూర్యోదయం కోసం ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ముస్లిం కుటుంబం ఎదురుచూసింది ఎందుకంటే మరో చరిత్రకు శ్రీకారం ఈ రోజు గుంటూరు నగరం వేదిక కాబోతుంది ఈ యొక్క ఐక్యవేదిక చరిత్రకు శ్రీకారం మరో చరిత్రకు శ్రీకారం అంటున్నారు చాలా సంతోషం ఆ శ్రీకారం చుట్టే చాలా అడ్డు వస్తాయి ఆ అడ్డును ఏ విధంగా తొలగించుకుంటున్నారు తొలగించబోతున్నారు ఖచ్చితంగా చరిత్రకు చిరునామా ముస్లింలు అనేది చరిత్ర చెబుతున్నటువంటి నిజం మరొక మారు సామాజిక వర్గంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల కోసం నాంది పలకడం కోసమే ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఈ ఆత్మీయ సమావేశం ద్వారా ముస్లిం సామాజిక వర్గంలోని అన్ని రంగాల ప్రముఖులను ఏకం చేస్తూ ముస్లిం సామా సామాజిక అభివృద్ధి కోసం కంకణ బద్దులై ప్రతి ఒక్కరు ముందడుగు వెళ్ళబోతున్నాం థ్యాంక్ యూ ఏదైతే ముస్లింలు వీక్షకు గురవుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా కాక దేశ వ్యాప్తంగా కాక సో మనం అనేక కార్యక్రమాలు చూస్తున్నాం మన యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా అయితే మీ రాజకీయ పార్టీల ద్వారా అయితే అనేక సమస్యలను ముస్లింల మీద సో రొద్దుతున్నారు అదేవిధంగా దేశ ద్రోహిగా చిత్రీకరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం చాలా మంది బాధపడుతున్నారు ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఏదైతే రాజ రాజ్యాంగం ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు ఆ రాజ్యాంగాన్ని పూర్తిస్తాయి సో మనం సో ప్రజల్లోకి పూర్తిస్తాయి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయి నుంచి తెలుసుకోవాలనే కూడా సోదరి సో వాళ్ళు కూడా మహిళలు అయినా కూడా మీతో పాటు ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం వారు ఈక్వల్ టు ద మ్యాన్ అనే విధంగా ఉన్నారు అటువంటి వారిలో కొద్దిమంది ఇక్కడ ఉన్నారు మేడం మీ పేరెంట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సమావేశం గురించి ఏమైనా మాట్లాడు నేను డాక్టర్ నేను గుంటూరు నుంచి వచ్చాను డాక్టర్ ఫ్రమ్ గురి ఈ ముస్లిం ఐక్య వేదికలో మహిళలు కూడా తత్సమానంగా బాధ్యత తీసుకొని వస్తామన్న విషయాన్ని నిరూపించడానికి మేము కూడా వచ్చాము ప్రతిసారి మన ముస్లిం సమాజం కూడా ఆడవాళ్ళకి చాలా మంది మా గురించి ముస్లిం సమాజం ఆడవాళ్ళని తొక్కేస్తుందన్న భావన నాన్ ముస్లిం చాలా మంది మేడం మేడం మీరు చాలా చాలా మీరు చాలా బాగా చెప్తున్నారు ఇటీవల కొన్ని సో ముస్లిం ముస్లిం మహిళలు ఇటీవల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ సంస్థకు సంబంధించిన వ్యక్తులు కానీ ఈ బుర్ఖా మీద కానీ నఖాబ్ మీద కానీ కొన్ని నిబంధనలు పాటిస్తూ దీనివల్ల చాలా ఆక్రమాలు జరుగుతున్నాయి సో చట్ట కార్యక్రమాలు చేయడం కూడా బుర్ఖా వాడుతున్నారని చెప్తున్నారు మీరు దానికి ఏం సమాధానం చెప్తారు బురఖా వాడడం అనేది మా కల్చర్ యొక్క ధర్మం అది హ్యూమన్ రైట్స్ మాకు ఇచ్చింది అది ఎవరు కల్చర్ అంటే భారతదేశంలో మాత్రమేనా ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈవెన్ భారతదేశం కూడా మన యూడిహెచ్ఆర్ డిక్లరేషన్ నుంచి తీసుకుందన్న విషయం అందరూ గుర్తించాలి

పొందినటువంటి మీ పేరు సార్ డాక్టర్ వాహద్ షకీల్ డాక్టర్ వాహద్ షకీల్ గారు ఉన్నారు మీరు రంగనాథ్ మిశ్రా కమిషన్ గురించి కానీ విధంగా కొన్ని యొక్క కమిషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇంతవరకు దాని అమలు చేయబోతుంది దాని మీద మీరేం చెప్తారు సార్ డెఫినెట్లీ సార్ మన ఆంధ్ర రాష్ట్ర ముస్లిం అనేటి పరిశోధుడు డాక్టర్ వాహిద్ గా ఈ వేదికకి నాకు ఒక పండుగ వాతావరణం కనబడుతుంది ఎప్పుడు నేను ఆంధ్ర ముస్లిం కాలేజీ ఈద్ ఉల్ ఫితర్ ఈద్ ఉల్ అదా మాత్రమే వస్తాను ఇది ఒక పండుగ వాతావరణం ముస్లిం అందరూ ఒకే వేదిక మీదుగా రావడం అనేది సో భారతదేశంలో ముస్లిం మైనారిటీల సాధికారత కోసం భారతదేశ ప్రభుత్వం అనేక కమిటీలు వేసింది రంగనాథ్ మిశ్రా కమిటీనే కాదు ఫస్ట్ జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ దాని తర్వాత అమితాబ్ కుండు కమిటీ కమిటీలు వస్తుంటాయి పోతుంటాయి దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనార్టీ పరిశోధన సాధికారత కోసం పనిచేశాను పిహెచ్డీ చేశాను కమిటీలు ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఇంప్లిమెంటేషన్ చేసిన చేసినంత వరకు మన